ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. సో ఐ థింక్ ఒక 2 మంత్స్ బ్యాక్ నేను ఈ మూవీని ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లోనే కూర్చుని వాచ్ చేశాను. వాచ్ చేయగానే అంటే ఫస్ట్ హాఫ్ వెళ్తూ ఉంది, ఓకే చూస్తా ఉన్నా, సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిన కాడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి పేస్ అందుకుంది. ఇక మూవీ ఆద్యంతం నేను అలా కూర్చుని నేనైతే మెస్మరైజ్ అయ్యి ఆ మూవీ అని చూస్తా, మూవీ అయిపోయిన తర్వాత ఒక 1 మినిట్ అసలు ఏం తీసారా అసలు డైరెక్టర్ ఇరగ తీసేసాడు. వెంటనే పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇందాక రాజేష్ గారు అన్నట్టు నెక్స్ట్ రోజు కదా, అసలు యాక్చువల్లీ ఆ రోజు ఆయనకి సార్ బ్లాక్ బస్టర్ సార్ సినిమా ఇది, మనం బ్లాక్ బస్టర్ చేద్దాం దీన్ని, చిన్న చిన్న అవి ఉన్నాయి అవి మనం ఇక సింపుల్గా కరెక్ట్ చేసుకోవచ్చు, 100% ఈ సినిమా అయితే వచ్చే సినిమాలన్నింటి మీద మనం అయితే దూసుకుంటూ వెళ్ళిపోతాం ఎప్పుడు రిలీజ్ చేసిన ఈ సినిమాని అని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. అంటే తర్వాత కూడా నాకు చాలామంది ఎందుకు ఎన్ని సినిమాలు చేస్తున్నావు కదా చిన్న సినిమాలు ఎందుకు చిన్న సినిమా చేస్తున్నావు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏముంటుంది, మళ్ళీ చెప్తున్నాను, ఇది కంటెంట్ కొడితే ఎలా ఉంటుందో ఇక్కడ మా వంశీ ప్రూవ్ చేశాడు. థ్యాంక్ యూ వంశీ, ఇలాంటి వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చినందుకు, మేము కంటెంట్ వస్తే మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ చేసి చూపిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే మనం బేసిక్లీ సూక్ష్మదర్శిని అని ఒక చిన్న మూవీ వచ్చింది రీసెంట్గా చూశాను నేను ఒక 2 డేస్ బ్యాక్. సో అంటే మలయాళం ఫిలిం మేకర్స్ వాళ్ళు ఒక ప్రాబ్లీ 2-3 crore బడ్జెట్లో అద్భుతమైన ఇవి చేస్తున్నారు. అంటే మనాలు కూడా చేస్తున్నారు కానీ సమూహం మనకి ఆ గట్ ఫీలింగ్తో మనకు ముందుకు వచ్చి ఇది 100% కొడతాం ఈ సినిమాని అని అలా ముందు తీసుకెళ్ళి డ్రైవింగ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుందని నేను అనుకున్నాను. అందుకే నేను ఐఎమ్ ఆఫ్టర్ దీస్ ఫిలిమ్స్ అని సమ్టైమ్స్ ఐ బికాజ్ ఐ వాంట్ టు బ్రింగ్ గుడ్ కంటెంట్ టు పీపుల్. 100% డైరెక్టర్స్ వాళ్ళ పాపం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈజ్ సమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ సమ్ గుడ్ రిలీజెస్. ఐ థింక్ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ ఐ విల్ ఆల్సో బీ దిస్ ఫిలిం ఆల్సో విల్ బికమ్ అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ మనం క్రిస్మస్కి రాబోతున్నాం, టీజర్ నచ్చిందని ఐఎమ్ బిలీవింగ్ దట్ టీజర్ హ్యాస్ ఇంప్రెస్ యూ ఆల్ వెరీ వెల్. సో ఈ మూవీకి వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఐ వుడ్ సే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 100% మనం కొట్టబోతున్నాం మళ్ళా. సో రమణారెడ్డి గారు ఆయన యాక్చువల్లీ రియల్టర్ అండి, సో హీ డజంట్ నో ఎనీ న్యూయాన్సెస్ ఆఫ్ ఫిలిం, బట్ ఓన్లీ థింగ్ దట్ హీ హాస్ గాట్ ఇస్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం. అండ్ రైటర్ మోహన్ గారు దానికి చేయూతనిచ్చారు. ఐ థింక్ ఒక ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మనం December 25th థియేటర్స్లో చూడబోతున్నాం. మా కా మూవీ ఇవాళ ఈటీవీ విన్లో రిలీజ్ అయిందండి. ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రివిలేజ్ టు అనౌన్స్ దిస్. సో ఆ బిల్ సగం బిల్ వాళ్ళకి పంపించేద్దాం. సో అదే చెప్తున్నా, క్రాస్ ప్రమోషన్స్ కదా. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండి. థియేటర్స్ ఆదరించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కూడా విన్లో వస్తుంది, ఈటీవీ విన్లో. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బ్రిలియంట్ ఫిలిం డెఫినెట్లీగా. ఫస్ట్ వంశీ గారికి కంగ్రాచులేషన్స్ సార్. ఇటీవలే మీరు కార్ రిలీజ్ చేయడం, దీపావళికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, మళ్ళీ ఇది ఒక కాసుల వర్షం అనుకుంటు. మళ్ళీ కాసుల వర్షం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా అన్నట్టున్నారు కాసుల వర్షం, ఇది కూడా కురుస్తుంది. సో ఒక సినిమా తీయటం ఎంత కష్టమో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కూడా అంతే కష్టం అవుతున్న పరిస్థితి. పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాలని పబ్లిసిటీ చేసుకోవడం కోసం షూటింగ్ కూడా పక్కన పెట్టేసి చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే పుష్పనే అని చెప్పుకోవచ్చు, అల్లు అర్జున్ గారు దేశం మొత్తం తిరుగుతూ చేస్తున్నారు. కానీ ఇది ఒక చిన్న సినిమా, దీంట్లో మెయిన్ క్యాస్ట్ చూస్తుంటే ఒక వెన్నెల కిషోర్ గారు, తర్వాత అనన్య ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తన సినిమాకి తన ప్రెస్ మీట్కి రాకపోవటం ఏంటి సార్? అంటే పబ్లిసిటీ ఆయన వస్తే ఎక్కువ బాగుంటుంది కదా, ఆయన సినిమాకి ఆయన వస్తే రాకపోవటం ఏంటి? లేదు, రాకపోవటం అనేది లేదు. సో బేసిక్లీ షూటింగ్లో ఉన్నాడు ఆయన, చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అంటే ఎలా అని మేము బిజీ కాదని కాదులే కానీ, బట్ ఇవాళ ఆల్రెడీ డేట్స్ లాక్ అయినాయి. నాకేంటంటే ఒక 2-3 డేస్ బ్యాకే ఒక టీజర్ అనౌన్స్ చేసేద్దాము, లేట్ అవుతున్నాము. ఎందుకంటే మా అన్న రాబోతున్నాడు, అన్న వచ్చాడంటే మొత్తం ఇంత అన్నే కవర్ చేసేస్తాడు. మా పుష్ప
పుష్పరాజ్, అందుకని ఇంక ఇప్పుడు రిలీజ్ చేసేద్దాం. అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మూవీ గురించి. అండ్ పుష్పక్ డోర్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఒక 10 డేస్కో 12 డేస్కో అప్పుడు మళ్ళీ దాన్ని వీ కెన్ స్టార్ట్ బ్యాక్ ప్రమోషనల్ యాక్టివిటీ అన్నాం. సో హీల్ జాయిన్ దెన్. ఓకే, రాకపోవటం అంటే ఏం లేదు, రావాలనే కోరుకున్నారా? అంటే దీనికంటే ముందు జరిగిన ఈవెంట్ కూడా ఆయన రాలేదు అసలు. అవునా, నాకు ఐడియా లేదు. యా ఆబ్వియస్లో ఉన్నారా? సో ఓకే, అది కిషోర్ గారిని అడగొచ్చు కదా. అయితే ఆయన వస్తే అడుగుదేమో, ఆయన రాలేదు కాబట్టి అడుగుతున్నా. నెంబర్ ఉంది కదా. ఓకే సార్, డైరెక్టర్ గారు, చంటబ్బాయి తాలూకా అంటున్నారు. గతంలో మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారిది చంటబ్బాయి,